ఉన్నటువంటి అంశాలు రెండు. ఒకటి, సంస్థాగత పరంగా పార్టీ ఏ మేరకు బలపడింది, ఒకవేళ మరింత బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి. రెండవ అంశం, రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి శ్రీకాకుళం జిల్లాలో కార్యకర్తలు నాయకులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టడానికి ప్రధానంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, గడిచిన 9.5 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాభివృద్ధికి పెద్దపీట వేస్తూ అవినీతికి తావు లేనటువంటి పాలన, అదే విధంగా కుటుంబ నేపథ్య నాయకత్వానికి దారి ఇవ్వకుండా సుపరిపాలని దేశానికి అందిస్తూ వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుంటూ అనేక పథకాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో అది నినాదం మాత్రమే కాదు, అది భారతీయ జనతా పార్టీ నమ్మకం విశ్వాసం కూడా అని చెప్పి ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని విధాలా కూడా ఆంధ్రప్రదేశ్ కి తన సంపూర్ణ సహకారాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందిస్తూ వచ్చింది. అక్షర క్రమం మాత్రమే కాదు, అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనేక విధాలుగా రాష్ట్రానికి సహకారం అందింది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏదైతే ఉన్నదో అంతో ఇంతో జరుగుతున్నది అంటే అది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరుల మాధ్యమంగానే అది జరుగుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి సుపరిపాలన అని నరేంద్ర మోడీ గారు అంటే స్వపరిపాలన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ కేవలం వారి జేబులు నింపుకుంటూ ప్రజా ధనాన్ని దండుకునే ఆలోచన తప్పించి నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యం సంకల్పం ఎక్కడా కూడా మనకి కనబడటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ నీటి సమస్య చాలా పెద్ద సమస్య అని చెప్పి మనందరికీ తెలుసు ఈ ప్రాంతం అంతా కూడా. మరి వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2 ఏదైతే ఉందో అది కావచ్చు, హీరా మండలంలో దానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, అదే విధంగా అక్కడ పంప్ హౌస్ నిర్మాణం కూడా కావచ్చు, అదే విధంగా మహేంద్ర తనేకి సంబంధించినటువంటి రిజర్వాయర్ నిర్మాణం కావచ్చు, గొట్ట బ్యారేజ్ దగ్గర నుండి ఏదైతే ఆ కెనాల్ నుండి నీరు తోడవలసి ఉందో లెఫ్ట్ కెనాల్ నుండి దానికి సంబంధించి కావచ్చు, తోటపల్లి ప్రాజెక్టు వాటి పనులు కూడా చాలా వేగవంతం చేస్తామని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయం కావచ్చు లేదా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కావచ్చు వారు ఇచ్చినటువంటి వాగ్దానం. ఇవాళ ఆయన చెప్పినట్లు పరుగు తీయడం కాదు కదా, దేకే పరిస్థితుల్లో కూడా ఈ ప్రాజెక్టులు లేవు అనేటువంటి విషయం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి విషయం. అదే విధంగా విద్యకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి అసలు ప్రమాణాలతో కూడినటువంటి విద్య లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఇంచుమించు ప్రతి జిల్లాకి ఒక కళాశాల ఒక స్కూల్లో ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అసలు మన బిడ్డలకి నాణ్యమైనటువంటి విద్యను అందించే దిశగా వారు బాధ్యత తీసుకోవాలి. కానీ అసలు శ్రీకాకుళం జిల్లాలో అటువంటి కళాశాల విద్యాశాల పాఠశాల ఏది కూడా అసలు ఇక్కడ నిర్మాణం చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఎస్ఎస్ఏ కింద ఇచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో బూట్లు కానీ యూనిఫామ్ కానీ బ్యాగ్లు కానీ పుస్తకాలు కానీ స్కూల్ కాంపౌండ్లు కానీ ఆ డబ్బులు వాడుతూ ఇక్కడ బటన్ నొక్కే పని ముఖ్యమంత్రి గారు చేయడం ఎంతవరకు మనం అందరం కూడా స్వాగతించగలం అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి.